అస్సలాం వాలేకుమ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇక్బాల్ బాషా బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటా. అండ్ ఈరోజు సాటర్డే, ఇప్పుడు టైం వచ్చి 5 అవుతుంది. ఇప్పుడే అదే ఇప్పుడు అంటున్నా, ఇందాకే 3 సార్ చేసి నమాజ్ చేసి ఇంకా ఈరోజు జనరల్ షిఫ్ట్ లేదు. ఇంకా మార్నింగ్ షిఫ్ట్కి వెళ్దాలంటే ఇంకా మా దీనభాయ్ ఉన్నాడు, అందుకనే నేను బస్కి అయితే వెళ్ళలేదు. బస్కి నువ్వు వెళ్ళిపో, నేను వస్తాలే అని చెప్పేసి ఇంకా దీనభాయ్ కోసం వెయిట్ చేస్తున్నా. దీనభాయ్ బకాలకి వెళ్ళాడు, ఇంకా మనం డ్యూటీకి అయితే బయలుదేరుతాం. ఇంకా మనం కంపెనీకి వెళ్ళైతే మళ్ళీ కలుస్తాం. ఇంకా మార్నింగ్ ఈరోజు ట్రాఫిక్ అయితే లైట్గా ఉంది. అంటే మీరు చూసారా లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ పెట్రోల్ కంపెనీలు, ఇవన్నీ పెట్రోల్ రెడీ చేస్తారు కదా, క్రూడ్ ఆయిల్ రెడీ చేసి క్రూడ్ ఆయిల్ తీసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ లెఫ్ట్ సైడ్ అంతా. యాక్చువల్లీ ఇవన్నీ చూపించకూడదు, కానీ నేను నార్మల్గా చూపించాను అంతే కార్లో కూర్చొని. అండ్ అలాగే క్లైమేట్ చూస్తే ఈరోజు చూడడానికి నార్మల్గా అనిపించింది, కానీ తర్వాత చూడండి ఎలా ఉంటుంది క్లైమేట్, ఎలా చేంజ్ అవుతుంది ఒకేసారిగా. హలో ఫ్రెండ్స్, ప్రస్తుతానికి నేను కంపెనీలోనే ఉన్నాను. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ వచ్చి 11 అవుతుంది. ఇంకో అంటే 11 ఇప్పుడు టైం, ఇంకో 12 అయితే మా డ్యూటీ అయిపోద్ది. అంటే 6 డ్యూటీ 6 అవర్స్ డ్యూటీ, 6 to 12, అంటే 6 to 12 6 డ్యూటీ. అంటే ఈరోజు జనరల్ షిఫ్ట్ లేని కాబట్టి నేను మార్నింగ్ షిఫ్ట్ వచ్చాను. ఈరోజు వర్క్ కూడా అంటే మా ఆఫీస్ వాళ్ళ రోజు రాదు కదా ఈరోజు, అందుకని లేరు, అందుకని వర్క్ కూడా సింపుల్గా ఉండేది. మార్నింగే చేసేసాను. అండ్ అలాగే ఈరోజు క్లైమేట్ కూడా అసలు ఏమాత్రం బాగాలేదు, ఒక్క విధంగా దుమ్ము ధూళి. అసలు చూడండి ఏ విధంగా ఉందో బయట, చూసారా బయట ఏ మాత్రం లెవెల్లో ఉందో దుమ్ము ధూళి అనేది. అసలు టెంపరేచర్ వచ్చి 32 ఉంది, కానీ ఎక్కువగా మీకు కెమెరాలో కనిపిస్తుంది ఏం లేదు, కానీ మామూలుగా చూస్తే చాలా వరకు దుమ్ము ధూళి. అసలు గాలి చాలా అంటే చాలా స్పీడ్గా ఉంది. అసలు అంటే ఈ లెవెల్లో క్లైమేట్లో ఉంటే ఎక్కువ శాతం వర్క్ అయితే బయట అసలు చేయలేము. అసలు నార్మల్గానే రెస్ట్ తీసుకోవాల్సి ఎక్కువ అసలు, అందుకని ఈరోజు అంటే ఆఫీస్ వర్క్ లేదు, ఈరోజు కొంచెం రెస్ట్గానే. అలాగే ఈరోజు వర్క్ కూడా అంతగా ఏం లేదు, టైం బాగుంది, అందుకని నేను ఎక్కువగా రెస్ట్ తీసుకుంటున్నా. అండ్ అలాగే ఈరోజు అసలు నేను సహార్కి లేచిన తర్వాత అసలు నిద్రపోలేక కొంచెం టైట్ ఫీల్ అవుతున్నా ప్రస్తుతం. చూస్తాను ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత రెస్ట్ తీసుకుంటా కొంతసేపు. అండ్ దాని తర్వాత ఏదైనా ఎఫ్టీఆర్ రెడీ చేయాలా అనేది తర్వాత చూసుకుందాం. తర్వాత ఫస్ట్కి వెళ్ళి రెస్ట్ చేయాలి, ఎందుకంటే ఈరోజు కొంచెం టైట్గా అయితే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ అలాగే కొంచెం ఇంకేమున్నా ఇంకా అంతా నార్మలే. ఇంకా మీరు చూస్తుంటారు హనీ వీడియో కూడా ఒకటి తీయాల్సింది ఉంది, ఎడిట్ చేయాల్సింది. అంటే మా చెట్టుకి హనీ ఉంది, ఆల్రెడీ ఆ వీడియో కూడా నేను చేస్తున్నాను. అంటే ఈరోజు ఏదైనా తీయాలి అని అనుకున్నా, కానీ ఈరోజు కొంచెం టైట్గా ఫీల్ అవ్వక ఈరోజు అలాగే కొంచెం టైట్గా ఉన్నాను కదా, దానివల్ల అయితే నేనేం తీయలేదు. ఇంకోసారి చూద్దామని గమ్ముగా అయిపోయాను. అండ్ ఆ వీడియో కూడా ఎడిట్ చేయాల్సింది ఉంది, కానీ నేను చూస్తాను ఒక 2-3 రోజుల్లో కూడా ఆ వీడియో కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం. ఎందుకంటే అది దాన్ని ఏదైనా అదే హనీబీని దాన్ని ఏదో చేయాలి పోర్టుగల్ లాగా ఏదేదో చెప్పాను, కానీ లాస్ట్లో నన్ను దుమ్ము లేపేస్తా చెప్పాలంటే మీకు వీడియో చూస్తే తెలుస్తుంది ఏంటంటే దుమ్ము లేపేసా. నాకు మాత్రం వేసుకున్న ఇప్పిన అంతా కుట్టాయి బాగా చెప్తా, అది వీడియోలో మీరు చూస్తే మాకు తెలుస్తుంది. ఇంకా అలాగే మనం ఏముంది, ఇంకా 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా 6 డ్యూటీ కదా, ఇంకా జనరల్ షిఫ్ట్ అయితే మాకు 9 to 3 మంచి డ్యూటీ బాగుంటుంది నాకు తెలిసి చాలా సూపర్. ఎందుకంటే మన సార్కి లేచి మేము 4:30 కంతా మన నిద్రపోయి మా 8 కంతా మన మార్నింగ్ లేయొచ్చు. అంటే ఒక 4.5 అవర్స్ అయితే మేము రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది మార్నింగ్ మా జనరల్కి. ఇంకా చూద్దాం, మనం రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుసుకుందాం. క్లైమేట్ అయితే క్లోడీగా ఉంది, అది నార్మల్ డస్ట్కి అంతా చేంజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ పక్క చూసారు కదా, ఇది వచ్చి పెట్రోల్ కంపెనీ, ఇవన్నీ పెట్రోల్ సంబంధించిన ఫ్యాక్టరీస్, ఇవన్నీ అంటే క్రూడ్ ఆయిల్ ఉంటాయి కదా, క్రూడ్ ఆయిల్ తీసి ప్యూరిఫై చేసేది. అంటే వైట్ పెట్రోల్, నార్మల్ పెట్రోల్, డీజిల్ దీనికి సంబంధించినవి ఇవే. ఇంకా మీరు మీరు గమనించారు కదా, ఫైర్ వచ్చింది అండి, వేస్ట్ పెట్రోల్ అంటే రెడీ చేసిన బయటికి వేస్ట్ వదిలేసేది, కాల్చి అదే ఫైర్ చేసి. అండ్ ఇది వచ్చి స్టాక్ చేసేది, అది స్టోర్ చేసి ఆయిల్స్, పెట్రోల్స్, ఇవన్నీ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఇవన్నీ. అండ్ ఇవన్నీ నార్మల్గా చూపించకూడదు, కానీ నేను రిస్క్ చేసి కానీ మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే నేను వెహికల్ నుంచే ఇంకా మన రూమ్కి వెళ్ళైతే మళ్ళీ కలుసుకుందాం. అండ్ మన ఇఫ్తార్ టైం కూడా అలాగే అయిపోయింది. ఈరోజు ఎక్కువ నార్మల్ షూట్ చేయలేదు. అండ్ ఈజీగా మనకి వచ్చి ఫ్రూట్స్, అండ్ ఈరోజు మనం బొండాలు అయితే వేసాం, అండ్ బజ్జీ,
అండ్ ఆష్ ఆష్ అయితే మాకు ప్రతిరోజు ఉంది, రెడీ ఉండాల్సిందే. ప్రతిరోజు మేము రెడీ చేస్తున్నాం అండ్ దాంట్లో కారెస్ కూడా తెచ్చి ఇంతమంది మాకు టేస్టీగా ఉంటుంది. మాకు అందరు తెలుసు కదా ఆష్ గురించి అయితే నార్మల్గా పెద్ద బ్లాగ్లో అయితే చెప్తూనే ఉన్నాను. అండ్ అలాగే వచ్చి ఇంకా బజ్జీలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా బనానా. ఇవే ప్రస్తుతానికి అయితే ఈ మాత్రం చాలు అసలు రోజా ఓపెన్ చేసినాము, తర్వాత అయితే మళ్ళీ చూసుకుందాం ఏదైనా. అండ్ అల్హమ్దులిల్లాహ్ ఇంకా మన రోజా టైం అయితే అయిపోయింది, అల్లాహ్ ఒక్క స్టార్ట్ అయిపోయింది అండ్ మన రోజా ఓపెన్ చేసే టైం కూడా అయిపోయింది. అండ్ ఒకసారిగా మళ్ళీ ఒక చెప్తాను. అండ్ నేను ఎప్పుడు ఓపెన్ చేసినా నేను ఖజూరంతోనే రోజా ఓపెన్ చేసేది. మనకి ఎప్పుడైనా ఖజూరం అంటే చాలా మంచిది. అండ్ మనకి ఉన్న కదా ఇంకా ఫస్ట్ ఖజూరం తర్వాత మన ఫ్రూట్స్ కొంచెం తినేసి అండ్ అలాగే మన ఈరోజు బజ్జీలు వేసాం కదా, ఆలు బజ్జీ అండ్ ఇంకా ఇది ఉంది కదా చాలా రకాలైన బజ్జీలు అన్నీ ఉన్నాయి. ఆనియన్ ఉంది అండ్ అలాగే మనం ఉంది కదా ఇంకా ఆష్ కూడా. మనకు ఆష్ అంటే స్పెషల్ తెలుసు మన ఆంధ్ర తెలంగాణలో అంటే, ఇంకా రంజాన్ మాల్లో దొరికేది మాత్రం చాలా ఫేమస్ అందరికి తెలిసింది. అండ్ అలాగే మనం డైలీ కూడా రెడీ చేసింది ఇట్లా తాగడం అంటే చాలా సంతోషంగా ఉంది మనకి. అంటే ప్రతి ఒక్కటి అంటే ఇండియాలో ఉంటాయి, అంటే ఇండియాలో అయితే అన్నీ దొరుకుతాయి, అన్నీ దొరకవు కానీ అలాంటి ప్లస్ కూడా మనం చేసుకొని తాగడం అంటే మాకు నిజంగా చాలా సంతోషమైన విషయం అసలు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ప్రస్తుతానికి అయితే రూమ్లో ఉన్న ఇంకా రోజా కూడా ఓపెన్ చేసేసాను. డే 5 ఈరోజు కూడా నార్మల్గా అయితే జరిగింది, కానీ ఈరోజు కూడా చాలా నార్మల్గా జరిగింది, కానీ కొంచెం టైర్డ్ అయ్యాను అంతే. కానీ ఈరోజు చాలా బాగా చూడింది ఈరోజంతా పర్వాలేదు. అండ్ అలాగే డే 5 కూడా అయిపోయింది. అండ్ ప్రస్తుతానికి అయితే పాయసం అయితే తింటున్నాం. మీ కెమెరాలో కనిపిస్తుందో లేదో చూసారా, ఈరోజు మా రూమ్లో అతను పాయసం చెప్పాడు, సేమియాల పాయసం అంటే తినండి అని. ఇంకా అదే ప్రస్తుతానికి తింటున్నా. ఇందాక రోజా తీసేటప్పుడు ఓపెన్ చేసేటప్పుడు కూడా చాలా తినేసాను అసలు. ఈరోజు చూసారు కదా ఈరోజు నేను ఎక్కువగా ఈరోజు కుకింగ్ బ్లాగ్ అయితే తీయలేదు, నార్మల్గానే షూట్ చేశాను అంతే. ఇంకా రోజా ఓపెన్ చేసేటప్పుడు అలాగే ఈరోజు కూడా రెసిపీస్ చాలా ఉన్నాయి. ఈరోజు బజ్జీలు వేసాం అండ్ అలాగే ఆనియన్ పకోడా అండ్ ఆలు బజ్జీ అండ్ బోండా కూడా వేసాం. ఆష్ ఇంకా ఫ్రూట్స్ ఇంకా సింపుల్ ప్రతిరోజు ఇదే విధంగా అయితే స్పెషల్ అంటే ఒక ఎక్కువ తెలుసుంటుంది కదా ఒక బ్యాచులర్స్ అంటే రూమ్స్ అంటే ఏ విధంగా ఉంటాయనేది. ఇంకా ఆ విధంగానే రేపు పొద్దున్నకి సహారికి మాత్రం ఈరోజు ఫిష్ కర్రీ కూడా రెడీ చేస్తున్నాం, అది నేను చూపిస్తాను. లైక్ ఆల్రెడీ కుకింగ్ చేసేసినాడు, రెడీ చేసి ఉందాడ, జస్ట్ ఇప్పుడు చూపిస్తాను. అదే రేపు సహారికి అయితే మనం ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఆల్రెడీ చేస్తున్నాం. అండ్ అలాగే రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇది మా సహారికి అయితే రెడీ అయిపోయాయి. టైం ఇప్పుడు కూడా 9:20 అవుతుంది. ఇంకా చూద్దాం ఇంకేముంది. ఇంకా పాయసం తినేసి ఇంకా వీడియో అయితే ఎండ్ చేయాలనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.